తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం చెన్నై పాలెంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో కరోనా వల్ల వచ్చే అపాయం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పిఈ చిన్నై పాలెం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జై భీమ్ యూత్ ప్రెసిడెంట్ ఎస్ చిన్ని మరియు యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కి గ్రామ ప్రజలందరూ సహకరించాలని, బహిరంగంగా ప్రదేశాల్లో గుంపులుగా కూర్చోరాదని, పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా గ్రామ సెక్రటరీ చక్రవర్తి, గ్రామ పోలీసు దేవి, గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని కరోనా నియంత్రణ గురించి మాట్లాడారు. ఎవరైనా సరే బయట కూర్చున్నా చేసిన ఏ టైంలో ఎస్ఐ గారు వస్తున్నారో తెలియడం లేదు. ఆయన కంటికి ఎవరు కనిపిస్తే వాళ్ళు కొట్టేస్తారు. ప్లస్ నేను ఇక్కడే ఉంటాను ఇంకా. సో ఇక్కడ నేను మహిళా పోలీస్కి వచ్చాను కాబట్టి మీరు ఎవరు ఏం చేసినారనేది మా వాలంటీర్స్ గారు మాకు తెలుస్తుంది. వాళ్ళు ఫొటోస్ తీసి మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి పెట్టాం. మీకు తెలియదు ఎవరు ఫొటోస్ తీసామో ఏంటన్నది. ముందు మీరు పాటించాలి. అప్పుడు వేరే ఊరు నుంచి ఎవరు వచ్చారు ఏంటి అన్నది మీరు మమ్మల్ని ప్రశ్నించండి. ఈ ఊర్లో ఉండి మీరు ఈ ఊరిని మీరు పాడు చేస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఎవరు ఊరుకోరు. మా ఊరు కదా అని చెప్పి మాకు నచ్చినట్టు ఉంటామంటే ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ఆ ప్రభుత్వం మీ మీద యాక్షన్ తీసుకోవడానికి వెనుక ఆడదు. ఎవరు మమ్మల్ని ప్రశ్నించడానికి అవకాశం అనేది దానికి మందు లేదు. నివారణ ఒకటే మార్గం, అదొకటే ఇంట్లో ఉండి మన మన పనులు ఇంట్లోనే చేసుకోవాలి, బయటకు రావద్దు. ఎక్కువగా పిఎచ్ఎన్ఆర్ ఎస్సీ పేటలో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అది అది పాటి అది కొద్దిగా తగ్గించండి. అలాగే తాగడం వల్ల కూడా లివర్ చెడిపోతుంది. లివర్ వల్ల మనకి లోపల ఇమ్యూనిటీ పవర్ ఒకటి ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి. అది ఎవరికైతే తగ్గి ముందుగా సోకుతుంది అన్నమాట కరోనా వైరస్. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే మన ఇంట్లోనే ఉండాలి, తాగుడు మానేసి ఇంటికాడ ఉండి జాగ్రత్తగా ఉండాలని, చేతులు కూడా శుభ్రంగా ఒక 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుగు.